గౌరవ పద్మకార్ మాట్లాడుతున్నా కోరుతున్నాం. జై తెలంగాణ. గడ్డి ఒకసారి జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. అందరికి నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి, అదేవిధంగా గౌరవ హరీష్ రావు గారికి, స్థానిక నర్సాపూర్ శాసనసభ్యులు మదన్ రెడ్డి గారికి, మన పార్లమెంట్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా దేవేంద్రన్న వారికి, రాజమణి మురళీ యాదవ్ గారికి, శ్రీనన్న గారికి, అదేవిధంగా ముత్యనరెడ్డి గారికి. మరి ఈరోజే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్న సుంత లక్ష్మారెడ్డి గారు మాజీ మంత్రి గారి వర్యులు, వారి అనుచర గణమంతా జాయిన్ అవుతున్నందుకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో కలిసి పనిచేసి ఎంపీ గారికి ఎక్కువ మెజారిటీ ఇచ్చే విధంగా తప్పకుండా మా వంతు కృషి చేస్తాం. మెదక్ జిల్లా నుండి అని కూడా తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా గౌరవ కేసీఆర్ గారు 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి 14 సంవత్సరాలు పోరాటం చేసి కేంద్రం మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణను కూడా మరి మంచి స్థానంలో తెలంగాణ నిలబెట్టాలి, అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పి అహర్నిశలు కష్టపడుతూ 4.5 సంవత్సరాల్లోనే 60-70 సంవత్సరాల నుండి జరిగిన అభివృద్ధిని ప్రజల వద్దకు చేరవేర్చి 2వ సారి విజయ దుందుబి మోగించి 90 సీట్లతో మరి ఘన విజయాన్ని సాధించి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి రాబోయే కాలంలో జాతీయ హోదా కాళేశ్వరం ప్రాజెక్టు సాధించి 16 సీట్లని గెలుచుకొని కేంద్రంలో కూడా చక్రం తిప్పి తెలంగాణ ప్రయోజనాలను ఆశించి తెలంగాణకు రాబోయే కాలంలో సాగునీటితో పాటు ప్రజలందరికీ మంచి పరిపాలన అందించాలని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కృషి చేస్తున్నారో వారందరికీ కూడా ముఖ్యమంత్రి గారికి కూడా అందరం చేదోడు వాదోడుగా నిలబడి మరి రాబోయే కాలంలో మంచి భవిష్యత్ తరాలకు మంచి తెలంగాణ అందించే విధంగా మరి మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారి పాదంలో పాదం కలిపి నడవాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని గ్రహించిన గౌరవ సుంత లక్ష్మారెడ్డి గారు నేను సైతం అంటూ కదిలి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా రాబోయే కాలంలో మనందరి కళలు రేపు సాగునీరు అందించాల్సిన అవసరం ఉంది. ప్రజలందరికీ రైతు బంధు రైతు బీమాతో పాటుగా రైతులందరికీ సాగునీరును అందిస్తేనే మరి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించడమే లక్ష్యంగా మనం పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మరి రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మనం అత్యధిక మెజార్టీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నాకే భయం అవుతుంది, మీ అందరు మంచిగానే ఉన్నారు. సిద్దిపేటనే దుబ్బాక మంచిగా ఫసక్, తర్వాత నర్సాపూర్, ఇప్పుడు ఫసక్ కాంగ్రెస్ పార్టీ. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారిదే ఉంది. రాబోయే కాలంలో మాకేం బాధ లేదు, ఎందుకంటే ప్రజలందరూ కూడా కేసీఆర్ సైడ్ ఉన్నారు. ప్రజలు డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో కేసీఆర్ గారిని బలపరుస్తూ మొన్న ఎంత మెజారిటీ ఇచ్చినో అంతకంటే ఎక్కువ మెజార్టీ ఇవ్వడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మనం వెళ్ళి వాళ్ళని దగ్గరికి వెళ్ళి ఓట్లేయించడమే మన పని. మరి అలాంటిది ఇలాంటి అత్యధిక మెజారిటీ వస్తే మరి కేంద్రంలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక గౌరవం అనేది దక్కుతుంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లా 16 సీట్లలో ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ మెదక్ నియోజకవర్గానికే అత్యధిక మెజార్టీ రావాలి. రావాలన్నా వద్దా, కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో 16 సీట్లలో మా సీటే అధికంగా తెచ్చుకుంటామని చెప్పేసి నేను గౌరవ కేటీఆర్ గారు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సీఎం గారు కదా, సీఎం గారు మా దగ్గర ఉన్నప్పుడు డెఫినెట్గా మాదే మెజార్టీ ఉండాలని మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకుంటా ఉన్నాము. మీరందరూ కూడా రేపటి నుండే డెఫినెట్గా చిన్నగా ఏదైనా తేడాలు ఉన్నా కానీ అటువంటి ఏం లేకుండా మా మదన్ రెడ్డి గారు మంచి సౌమ్యులు, మంచి మనిషి, అదేవిధంగా సుంత లక్ష్మారెడ్డి గారు వీరిద్దరు తోడైతే అక్కడ ఇంకేమి ఉండదు. కాబట్టి నర్సాపూర్ నియోజకవర్గం డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో మంచి అభివృద్ధి దశ నడుస్తుంది. మీరు కూడా మంచిగా కలిసిపోయి పనిచేసుకొని మరి రేపు ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకు గౌరవ కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ సహాయ సహకారాలు ఉంటే, ముఖ్యమంత్రి గారి పైనుండి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మన మెదక్ జిల్లా డెఫినెట్గా భవిష్యత్తులో మంచి అభివృద్ధి దశ నడుస్తుందని కోరుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారాలు. జై తెలంగాణ.